ఈ ప్రభుత్వం. సో అది కూడా లేదు, ఆరోగ్యశ్రీ కూడా వర్తించడం లేదు. ఎంతో మంది వైద్యం అందక వాడు ప్రాణాలు కోల్పోతున్నారు. అటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉంది మన రాష్ట్రం. ఒకప్పుడు ఎటువంటి రాష్ట్రం, మొత్తం ప్రపంచం అంతా చెప్పుకున్న రాష్ట్రం. ఏదైనా జరుగుతుందంటే ఈ రాష్ట్రం అన్న కేసీఆర్ గారు అన్నారు. నిన్న కాకపోయినా ఎక్కడైనా డబుల్ లైన్ రోడ్లు చూస్తేనేమో అది తెలంగాణ, సింగిల్ లైన్ రోడ్డు చూస్తేనేమో అది ఆంధ్ర అని అలా ఉంది ఇవాళ మన రాష్ట్ర పరిస్థితి. అందరు నవ్వుకునే పరిస్థితిలో ఉన్నాం ఇవాళ మనం. ఎటువంటి మేధావులు, ఎటువంటి రాష్ట్రం చూస్తే మొదటి నుంచి కూడా మన నాడు అంటే చారిత్రాత్మకంగా చూసుకున్నా, లేకపోతే మనం పౌరాణికంగా చూసుకున్నా, లేకపోతే మన ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు జరిగినవి చూసుకున్నా కూడా, అంటే ఒక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించడం చాలా మంది తెరవాళ్ళు మనకు తెలియదు కదా, మన కళ్ళతో మనం చూడలేదు ఈ స్వాతంత్ర ఉద్యమం ఇవన్నీ. కానీ మనం చూసింది, మనం ఊహ తెలిసాక మనం చూసింది ఒక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడం, అలాగే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, అందులో నేను అర్చకుండి అని ఆయన సినిమా రంగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి రావడం, అలాగే ఎన్నో అద్భుతమైన సాంఘిక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టడం, అభివృద్ధి కానీ అలాగే అటు పథకాల విషయంలో కానీ రెండు సమానంగా రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళారు. మొత్తం ప్రపంచంలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చారు. తర్వాత ఎన్డీఏ నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా కూడా తెలంగాణలో ఇక్కడ మండల ఇది పటేల్ పట్టువారి వ్యవస్థను రద్దు చేయడం ఏంటి, అది ఎన్నో, అలాగే తెలుగు గంగ, ఇప్పుడు మనం అందరి సృజన సమంతి అయితేనేమి, గాలి నగర గాలి నగర్ అయితేనేమి, అభినవ ఒక భగీరథుడుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మహిళల కోసం ఎన్నో, అలాగే అట్ట బడుగు బలహీన వర్గాల కోసం, వెనకబడిన తరగతుల వారి కోసం, తాడిత పీడిత కులాల కోసం, మైనారిటీల కోసం ఆనాడు ఎన్నో విప్లవాత్మకమైన మన దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా వాటిని అమలు మరీ అడిగి అమలు చేయించుకునే విధంగా పథకాలని ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. మిగతా రాష్ట్రాలు కూడా వాటిని అనుకరించడం జరిగింది. ఇవాళ కూడా ఈరోజు కూడా చెప్తున్నారు ఆ పథకాలని ఏ పార్టీలైనా బయట చెప్పుకుని బట్ట కట్టాల్సిందే తప్ప వాళ్ళ సొంత మేనిఫెస్టో అంటూ ఏది ఉండదు. ఎందుకంటే ఈ ప్రతి ఒక్కరికి అవసరమైనవి అన్నవి అన్నది ఆయన గుర్తించి కూడు గూడు గుడ్డ అంతే అని స్లోగన్ ఆయన. దాంతో ఇవాళ మన రాష్ట్ర పరిస్థితి చూస్తే ఒక ఎట్లా ఉంటుందంటే కనకమ సింహానపై కనకమ సింహాసనంపై శునకం అన్నట్టు ఉంది. వాళ్ళు ఏ భ్రమలో పడి మరి ఏం చేశారు, కానీ ఇవాళ ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం మనం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముఖ్యంగా తెలంగాణకు ధీటుగా ఈ యొక్క ఏదైతే ఈ లోటు బడ్జెట్ ఉందో దాన్ని పూడ్చి మన జీపీ అండి తలసర ఆదాయాన్ని ఆల్మోస్ట్ తెలంగాణకి ఈక్వల్గా తీసుకెళ్లారండి. ఇవాళ మరి మళ్ళీ మరి అదో గది పాలైపోయాం. ఇవాళ ఎక్కడ లేకుండా పోయాము మనం. ఎందుకంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అసలు భవిష్యత్తు మీదే ఒక కనీస అవగాహన కూడా కాదు. పక్కన చాలా మంది ఉన్నారు సలహాదారులు ఇవ్వడానికి, జీతాలు ఇవ్వడానికి పెట్టుకున్నాడు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు కూడా జీతాలు ఇవ్వాలంటే అప్పులు చేయవలసిన పరిస్థితి ఈరోజు రాష్ట్రాలు. బయట ఇప్పుడు అప్పులు కూడా ఇచ్చేవాళ్ళు లేరు. మామూలు 2000 కోట్లు కావాలన్నా, 1500 కోట్లు కావాలన్నా కూడా బ్యాంకులకి అప్పుల కోసం బ్యాంకులు చుట్టూ తిరిగే పరిస్థితి. వాళ్ళు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేని వాళ్ళు.